డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛత్రపతి సినిమాలో ప్రజలందరికీ కష్టాలు వస్తే అంటే వాళ్ళు చేసుకోవడానికి పని దొరక్క వాళ్ళు చేసిన పనికి మంచి బిజినెస్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే ఛత్రపతి ప్రభాస్ వచ్చేసి అందరం కాపాడి అందరికి ఒక లైఫ్ ఇచ్చేస్తాడు కానీ నిజ జీవితంలో జాబ్ రావాలి అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి జాబ్ రావాలంటే ఆ జాబ్ గురించి మీరు తెలుసుకొని ఉండాలి ఏ కోర్స్ నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎలాంటి కోర్సులో ఎలాంటి ఫీల్డ్లో స్కిల్స్ పెంచుకుంటే మీకు త్వరగా జాబ్ వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి ఇలా మీకు ఒక మంచి అప్డేట్ ఇవ్వడం కోసం ఇండియా టుడే రీసెంట్గా పబ్లిష్ చేసిన టాప్ ఫైవ్ జాబ్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఎలాంటి స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని డీటెయిల్గా స్కిప్ చేయకుండా చూడండి ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేయండి ఈ టెన్ మినిట్స్ ఈ ట్వంటీ ట్వంటీ టూలో మీ జీవితాన్ని మార్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది మంచి నాలెడ్జ్ వస్తుంది ఇది నా ప్రామిస్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక్క మాట చెప్దాం అనుకున్నాను మీకు చదువుకోండి ఫస్ట్ మిగతావన్నీ మీకెందుకు చదువుకోండి ఫస్ట్ అని కొన్ని సంవత్సరాల క్రితమే ఒక తెలివైన స్టూడెంట్ చెప్తే మనం ఎవరు వినలేదు అట్లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అలాంటివన్నీ పాటిద్దాం చదువుకుందాం ఫస్ట్ తర్వాతే మిగతావన్నీ నా దృష్టిలో జాబ్ అంటే ఒక మంచి డిగ్రీ ఆ జాబ్ నాలెడ్జ్ జాబ్ స్కిల్స్ ప్లస్ గుడ్ కమ్యూనికేషన్ మీకు ఒక మంచి జాబ్ని ఇవ్వడానికి సహాయపడతాయి ఇవన్నీ కూడా ఇగ్నోలో లేదంటే ఏదైనా డిస్టెన్స్ యూనివర్సిటీలో లేదా ఏదైనా ఫుల్ ప్లెజ్డ్ యూనివర్సిటీలో ఏదైనా పెద్ద కాలేజ్లో ఏదైనా యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేస్తారు డిగ్రీ చేసిన తర్వాత జాబ్ నాలెడ్జ్ ఎలాంటి జాబ్స్కి అప్లై చేసుకోవాలి కరెంట్ ట్రెండ్లో ఎలాంటి మంచి జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి ఒకవేళ ఆ స్కిల్స్ కనుక మీకు లేకపోతే బయట కోర్సెస్ జాయిన్ అవ్వాలి ఎలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వాలి కరెంటు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మంచి జాబ్స్ ఏ ఉన్నాయి దానితో పాటుగా కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఒకటి ఇంటర్వ్యూలో పాస్ అవ్వడానికి మీ కమ్యూనికేషన్ కావాలి మీ డే టు డే జాబ్ ఆపరేషన్స్లో మీరు మీ కొలీగ్స్తో మీ బాస్తో మీ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక కమ్యూనికేషన్ కావాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది నేను రాబోయే వీడియోస్లో రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇంటర్వ్యూ టిప్స్ గురించి అలాగే టాప్ జాబ్స్ ఏమున్నాయి అనేది కూడా మీకు వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను చేస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు నేను మరిన్ని చేస్తాను ఓకే ప్రోడక్ట్ మేనేజర్ ఇది చాలా చాలా డిమాండ్ ఉన్న జాబ్ చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్లో ఒక కంపెనీకి ఎలాంటి పీపుల్ కావాలి అంటే మార్కెట్లో కస్టమర్ నుంచి డిమాండ్ ఏ ప్రోడక్ట్కి ఉంది ఎలాంటి యాడ్ ఆన్స్ చేయటం వల్ల ఆ ప్రోడక్ట్కి ఎక్కువ సేల్ చేయగలిగే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఆ కంపెనీకి మంచి పేరు వస్తుంది అనేవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ మేనేజర్ అనేవాళ్ళు డిఫైన్ చేస్తారు డిఫైన్ చేసి కంపెనీ వాళ్ళకి ఒక ప్రపోజల్లాగా సబ్మిట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి అయితే తీసుకొని వస్తారు ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఒక్క కంపెనీకి సంబంధించింది కాదు ఈ ప్రోడక్ట్ మేనేజర్ అనేది మొబైల్ కంపెనీస్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ముఖ్యంగా ఆటోమొబైల్ బైక్స్ ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రికల్ బైక్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రోడక్ట్ మేనేజర్సే డిజైన్ చేస్తారన్నమాట ఇక కార్స్ కానివ్వండి ఇక అలా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా హోమ్ అప్లియన్సెస్ కావచ్చు టీవీస్ కావచ్చు ఇప్పుడు చూసారు ఎంత కాంపిటీషన్ ఉంది మార్కెట్లో ఏ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే మనందరం కూడా మీలో చాలామంది కూడా ఒక మొబైల్ కొనాలి అంటే చాలా ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి బడ్జెట్లో ఉన్నాయి హై బడ్జెట్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసర్స్ వస్తున్నాయి ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఎలా మీకు ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు అంటే ప్రోడక్ట్ మేనేజర్సే ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు సో ప్రోడక్ట్ మేనేజర్ జాబ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూసారంటే మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ మల్టిపుల్ ప్రోడక్ట్ మేనేజర్స్ని హైర్ చేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ చూస్తున్నారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ జాబ్ కాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో చాలా మంచి శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రోడక్ట్ మేనేజర్గా సెలెక్ట్ అవ్వడానికి మీరు కనుక మీ స్కిల్స్ని ఎంబీఏ డిగ్రీ చేసి ఉండి మీరు కనుక మీ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్లయితే కొంచెంగా ప్రోడక్ట్ మేనేజర్గా మీరు మంచిగా సెటిల్ అయ్యి మంచి శాలరీ సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఉంది దానికి సంబంధించిన కమ్యూనికేషన్ అయితే రిమైనింగ్ స్కిల్స్ అనేవి కొంచెం అప్గ్రేడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ టాప్ ఫోర్ జాబ్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ ఇప్పుడు మీరు ఎక్కడ విన్నా క్లౌడే ఉంటుంది క్లౌడ్ 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 ఏంటి క్లౌడ్ గూగుల్ డ్రైవ్ మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా అది కూడా క్లౌడ్ సిస్టమే అంటే గూగుల్ డ్రైవ్లో మీరు కనుక మీ ఫోటోలు అప్లోడ్ చేసేసుకుంటే మీరు మొబైల్ చేంజ్ చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి లేదా మీ ల్యాప్టాప్లో నుంచి లాగిన్ అవ్వండి మీ డేటా మళ్ళీ మీరు చూడగలుగుతారు ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో ఐ క్లౌడ్ ఉంటుంది కదా క్లౌడ్లో పెట్టుకుంటారు ఇది సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో క్లౌడ్ కానీ ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా క్లౌడ్ మీదే నడుస్తుంది ముఖ్యంగా ఇండియా అయితే ఇయర్ బై ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ క్లౌడ్లో దాని యూసేజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే స్కిల్ ఉన్న గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి చాలా చాలా అవసరం పడుతున్నారు ఇదంతా హ్యాండిల్ చేయడానికి ఇదంతా డీల్ చేయడానికి రీసెంట్గా ఐడీసీ చేసిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం టూ ట్వంటీ ఫైవ్ కల్లా మన క్లౌడ్ సర్వీస్ మార్కెట్ అనేది టెన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ని టచ్ కాబోతుంది స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక రైట్ ఆపర్చునిటీ క్లౌడ్లో మీరు నిలదొక్కుకోవడానికి రాబోయే రోజుల్లో మొత్తం క్లౌడ్దే ఇంకా ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఇక క్లౌడ్ యూసేజ్ చాలా పెరిగిపోయింది ప్రతి చిన్న కంపెనీ కూడా ఈ రోజున క్లౌడ్ సిస్టమ్ అనేది యూస్ చేసుకుంటున్నారు ఎంతమంది యూస్ చేస్తున్నారో ద డిమాండ్ ఎంత పెరుగుతుందో సర్వీసెస్ ఎంత పెరుగుతున్నాయో అంతకంతా అది హ్యాండిల్ చేసే ఇంజనీర్స్ అయితే కావాలి కాబట్టి స్కిల్డ్ ఇంజనీర్స్ ఇక్కడ చాలా చాలా డిమాండ్ ఉంది డిగ్రీ ఫినిష్ చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఈ కోర్సెస్ నేర్చుకుంటాం ద్వారా దీనిలో మంచి జాబ్ తెచ్చుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా చాలా పాజిబిలిటీ ఉంటుంది ఇంకా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీర్గా ఒక ఫ్రెషర్ కూడా జాయిన్ అవ్వచ్చు ఒక మంచి కోర్స్ నేర్చుకొని ఆ ఐడియాతో కనుక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఎంట్రీ లెవెల్లో ఎవరైతే ఒక బేసిక్ ఒక ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్లో సిక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ లెవెల్లో అయితే టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఇంకా సీనియర్స్ అయితే కనుక థర్టీ ల్యాక్స్ పైన శాలరీ దీనిలో ఉంటుంది ఈ క్లౌడ్ అనేది ఎవర్ గ్రీన్ నేనైతే మీ అందరికీ కూడా రికమెండ్ చేస్తాను ఎవరికైతే ఈ క్లౌడ్ సిస్టంలో ఇంట్రెస్ట్ ఉంటుందో మంచిగా ఒక కోర్స్ నేర్చుకొని ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయండి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి కమ్యూనికేషన్ పెంచుకోండి జాబ్స్కి అప్లై చేసేసుకోండి నేను ఇందాక చెప్పినట్లుగా నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ మీరు జాబ్స్కి అప్లై చేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేయబోతున్నాను ఆ వీడియో కూడా చూడండి ఇక దీనిలో ముఖ్యంగా క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ అని చెప్పేసి త్రీ డిజిగ్నేషన్స్ ఉంటాయి ఈ త్రీ డిజిగ్నేషన్స్ కూడా ఫ్రెషర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఎవరికైతే డిగ్రీ చేసిన స్టూడెంట్స్ క్లౌడ్ కంప్యూటింగ్లో నాలెడ్జ్ ఉండాలి ఎక్విప్డ్ విత్ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి డేటాబేస్ మేనేజ్మెంట్ ఉండాలి ఇంకా లినెక్స్ స్కిల్స్ కూడా ఉండాలి ఇవన్నీ ఉన్న స్టూడెంట్స్ హ్యాపీగా ఈ జాబ్స్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిపోయి టాప్ పెయిడ్ శాలరీస్ లిస్ట్లో మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫుల్ స్టాక్ డెవలపర్సే ఉన్నారు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా డిమాండెడ్ అయిపోయింది ఇదేంటంటే కోడింగ్ స్కిల్స్తో పాటు క్లౌడ్ నాలెడ్జ్తో పాటు యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ స్కిల్స్ కూడా ఉండేవాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు వీళ్ళ రోల్ చాలా చాలా ముఖ్యంగా క్లయింట్తో కనెక్షన్ ఉంటుంది అలాగే కంపెనీలో అదర్ డిపార్ట్మెంట్స్తో కనెక్షన్ ఉంటుంది ఓవరాల్గా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఒక ప్రాజెక్ట్లో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేవాళ్ళు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా ఫ్రెషర్స్ కూడా ఫుల్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనిలో ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి మిడ్ లెవెల్ దగ్గర నుంచి సీనియర్ లెవెల్ వరకు కూడా ఎవరైనా సరే ఈ ఈ జాబ్స్ తెచ్చుకోవడానికి అర్హత పొందుతారు ఎప్పుడంటే మీకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సర్టిఫికేట్ కోర్సెస్ చేయండి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి కంపెనీస్లో జాబ్స్ చాలా 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 ఉన్నాయి అప్లై చేసుకోండి వన్ ఆఫ్ ద టాప్ పెయిడ్ సాలరీస్ లిస్ట్లో మీరు కూడా చేరిపోవడానికి ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనే జాబ్ చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇక బేసిక్ ఫ్రెషర్ విషయానికి వచ్చేస్తే ఫైవ్ నుంచి సిక్స్ ల్యాక్స్ జాబ్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మిడ్ లెవెల్ వాళ్ళకైతే ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అలాగే సీనియర్స్ అయితే కనుక టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ రేంజ్ ఆఫ్ సాలరీస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇలాంటి రోల్ ప్లే చేయడం ఇష్టమో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఈ సైబర్ సెక్యూరిటీ మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వినే ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లౌడ్ యూజ్ చేస్తున్నాము ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాము ఆన్లైన్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాము మన సిస్టమ్స్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం రకరకాల పనులు చేసుకుంటున్నాము మోస్ట్ ఆఫ్ ద వర్క్ మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది ఇలాంటి టైంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కంపెనీ కూడా సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు ఆ ప్రాసెస్ ఇంకా ఎక్కువైపోయిందనే చెప్పాలి ఇప్పుడు చూసారంటే ఈ కరెంట్ కోవిడ్ పాండమిక్ సిట్యువేషన్ వల్ల ఈ ఆన్లైన్ వర్కింగ్ వల్ల దీనిలో ఏంటి అంటే డిగ్రీ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సుని నేర్చుకోవటం వల్ల దీని గురించి పూర్తిగా తెలుసుకోవటం వల్ల ఒక నాలెడ్జ్తో ఈ జాబ్కి అప్లై చేసుకుంటే మీకు ఈజీగా మంచి శాలరీ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఏం చూస్తారు ఒక క్యాండిడేట్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్గా జాయిన్ అవ్వాలి అంటే ప్రాబ్లం సాల్వింగ్ అనలిటికల్ అలాగే కంప్యూటర్ ఫోరెన్సిక్ స్కిల్స్ అలాగే కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన స్కిల్స్ కూడా ఉండి ఉంటే ఈ జాబ్కి ప్రిఫర్ చేయడానికి కంపెనీస్ ముందుకు వస్తాయి ఇకపోతే ఇది కూడా బేసిక్ ఎంట్రీ లెవెల్ స్టూడెంట్స్ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది బేసిక్ ఎంట్రీ లెవెల్ అయితే సిక్స్ ల్యాక్స్ సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మిడ్ లెవెల్ అయితే టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీనియర్స్కి అయితే కనుక థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ సాలరీ ఈ సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ గురించి ఇక డేటా సైంటిస్ట్ డేటా సైన్స్ డేటా సైన్స్ మీరు గూగుల్లో యూట్యూబ్లో ఏ వీడియో చూసినా డేటా సైన్స్ డేటా సైన్స్ డేటా సైన్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ జాబ్ మన టూ థౌజండ్ ట్వంటీ టూలో హైయెస్ట్ శాలరీ ఇవ్వబోతుంది అగైన్ దీనికి కూడా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇదేంటంటే ఇది ఒక కోర్స్ అనమాట ఈ డేటా విజులేషన్ గురించి ఇంకా మెషిన్ లెర్నింగ్ గురించిన స్కిల్స్ కనుక వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎందుకంటే ఈ డేటా విజువలైజేషన్ విజువలైజేషను ఈ డేటా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఒక బిజి బిజినెస్లో ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి కంపెనీస్కి చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడు కూడా ఒక కంపెనీ ఒక ప్రాసెస్ చేయాలన్నా సరే లేదంటే ఒక ఒక సిస్టమ్ డెవలప్ చేయాలన్నా సరే లేదు ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయాలన్నా సరే వాళ్ళకి డేటా చాలా అవసరం ఈ డేటా స్టడీ అనేది చాలా అవసరం ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ కంపెనీకి వాళ్ళకు అవసరమైన డేటా మొత్తాన్ని కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పి ప్రజెంట్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ సిట్యువేషన్ ఇలా ఉంది డేటా ఇలా చెప్తుంది ఈ ప్రాసెస్ ఇలా చేసి ఇలా ఒక మన ప్రోడక్ట్ని డెవలప్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతామనే ఒక క్లారిటీ ఇస్తారు కాబట్టి ఒక బిజినెస్ డెసిషన్కి ఈ డేటా సైంటిస్ట్ చాలా చాలా హెల్ప్ అవుతారు ప్రతి కంపెనీకి కంపల్సరిగా ఈ డేటా సైంటిస్ట్ అవసరం ఉంది ఇంటర్వ్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి చాలా చాలా ఓపెనింగ్స్ కూడా ఉంటున్నాయి మీరు కనుక చూసారంటే మీరు చేయాల్సిందల్లా ఆ ఫీల్డ్లో మీరు నాలెడ్జ్ పెంచుకోండి సర్టిఫికేట్ కోర్సెస్ చేయండి డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు పీజీ ఉన్నా కూడా మీకు మోస్ట్లీ వెల్కమ్ అనే చెప్పచ్చు డిగ్రీ పీజీ ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ ఎంట్రీ లెవెల్లో కనుక వెళ్ళారంటే ఫైవ్ నుంచి సెవెన్ ల్యాక్ శాలరీ సో వెరీ గుడ్ శాలరీ సెవెన్ ల్యాక్స్ శాలరీ అంటే కనుక ఫ్రెషర్కి మంచి శాలరీ అని చెప్పొచ్చు అలాగే మిడ్ లెవెల్ వాళ్ళకైతే కనుక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ సీనియర్ లెవెల్కి అయితే కనుక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు శాలరీస్ దీస్లో సంపాదించే అవకాశం అయితే ఉంది ఇవండి ఈ టాప్ ఫైవ్ కోర్సెస్ ఇవి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కోర్సెస్లో ఏదో ఒక కోర్సు కనుక మీరు సెలెక్ట్ చేసేసుకొని మీరు మంచి స్కిల్స్తో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీకు జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది స్కోప్ ఉన్న ఫైవ్ మంచి జాబ్స్ ఇవన్నీ కూడా హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఒక్క మాట చెప్తున్నాను చదువుకోండి ఫస్ట్ మిగతా పనుల తర్వాత చేయొచ్చు జాబ్ వచ్చా కూడా చేసే పనులు చాలా ఉంటాయి కానీ చదువుకొని ఫస్ట్ జాబ్ తెచ్చుకుంటే కనుక మీరు మీ పేరెంట్స్ మీ మంచి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా టైం బాగుండి అన్ని కుదిరి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొట్టేశారంటే చదువుకోవటం కాకుండా మిగతా పనులకు కూడా హ్యాపీగా చేసుకుంటూ చాలా హ్యాపీ హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ సీ విన్ నెక్స్ట్ వీడియో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి గుడ్ లక్